తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక దినములో మమ్మల్ని సజీవుల లెక్క నిలవబెట్టి ఈ ఆదివార కాల సమయంలోనైనా తండ్రి మిమ్మల్ని ధ్యానించుకోవటానికి మీ మాటలను తండ్రి నేర్చుకోవటానికి మీరిచ్చినటువంటి ఈ మంచి సమయంనకై మరోసారి తండ్రి మీ పాదములకు కొతులు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో తండ్రి మా సామర్థ్యము కాదు మా శక్తి కాదు తండ్రి కేవలం ఇదంతా మీ యొక్క కృపలో భాగమైన తండ్రి మేమందరం నైనా తండ్రి నమ్ముతున్నాం నాయన విలువైన మాటలు తండ్రి మేమిప్పుడు నేర్చుకునబోతుండగా మాకు మంచి మనస్సును అనుగ్రహించమని ఆ మాటల ప్రకారంగా మా జీవితాల్లో తండ్రి వాటిని అవలంబించేటువంటి మంచి మనస్సును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఏసుక్రీస్తు ప్రభల వారి యొక్క ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని వార్లారా మన రక్షకుడు ప్రభుణ యేసుక్రీస్తు ప్రభల వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాభందనములు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సంఘమును నడిపిస్తున్నటువంటి సంఘ కాపరికిను పెద్దలకును నాయకులకు అందరికీ మరోసారి ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేసుకుంటున్నాను ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయమునకై ముందుగా మనమందరము దేవాది దేవునికి స్థుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక ఆ మెయిన్ ప్రియమణ దేవుని వార్లారా మరొక మాసంలో దేవుడి మాటలను మీతో పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన ఎంతగానో గనపరుస్తూ కొన్ని విలువైన విషయాలు కొన్ని విలువైన మాటలు మనం ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధపడదాం ప్రేమేణా దేవుని వార్లరా ప్రతి వారం లేదా ప్రతి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన చెప్పాలనుకుంటున్న విషయం ఒక్కటే ప్రమీణా దేవుని కానీ ఆ విషయాన్ని ఎన్నో రకాలుగా మనకు నేర్పిస్తూ ఉంటాడు ఎన్నో సందర్భాలను ఉపయోగిస్తూ లేదా ఎన్నో విధాలుగా మనకు అర్థం కావటానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ప్రమీణా దేవుని వాళ్ళరా బైబిల్ గంధం అంతా మనం ఆ సారాంశాన్ని ఒక్కసారి మనం తెలుసుకున్నప్పుడు మనం ఈ భూమి మీద బ్రతికి తిరిగి మళ్ళీ ఆయన స్థానానికి ఆయన ఉన్నటువంటి లోకానికి చేరిపోవాలి అన్నదే ఒకే ఒక సారాంశం ప్రియమైన దేవుని వల్ల ఈ సారాంశం నిమిత్తమై మన యొక్క తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ఆ రాక నిమిత్తమై మనలను ఆయన దగ్గరికి చేర్చుకోవటానికి ఎన్నో విధాలుగా ఎన్నో మాటలను ఎన్నో సందర్భాలను ఎన్నో ఉదాహరణలను తన యొక్క మాటల రూపంలో తన యొక్క క్రియల రూపంలో తన యొక్క వేదన రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు ప్రవీణ దేవుని వాళ్ళ అటువంటి ఒక చక్కని దేవుడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవటానికి లేదా ఆయనలో మనమంతా బ్రతకటానికి ఆయన ఎంచుకున్నటువంటి ఒక చక్కని మార్గాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ధ్యానించుకుందాం ప్రవీణా దేవుని వాళ్ళరా యోహాన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఒకసారి గమనించగలిగితే తండ్రి యొక్క మనసుని ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా మనకు తెలియచేయటానికి మనకు నేర్పించటానికి ఇష్టపడుతున్నారో ఒకసారి ధ్యానించుకుందాం ప్రిమేణా దేవుని వాళ్ళరా యోహాను గారు రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి వచనం నుంచి ప్రిమేణా దేవుని వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు చాలమ్మా ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభల వారు తన లక్షణం గురించి లేదా తన స్థితిని తెలుపుతూ నేను నిజమైన ద్రాక్షవల్లిని అంతేకాదు నా తండ్రి ఎవరమ్మా వ్యవసాయకుడు అన్న పదం అక్కడ ప్రయోగించటం జరిగింది నా తండ్రి వ్యవసాయకుడు అంటే దేవాది దేవుణ్ణి ఒక వ్యవసాయకుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఒక రైతుతో సంబోధిస్తున్నాడు ప్రేమణ దేవుని వాళ్ళరా రైతుతో పోల్చుతున్నాడు నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు ఏమండి దేవుడి గురించి మనం బయట ఉన్నటువంటి ప్రజలకు లేదా ఎవరికైనా మనం బోధించాలనుకోండి దేవుణ్ణి ఎలా సంబోధిస్తాం దేవుణ్ణి మనం ఏ విధంగా మాట్లాడతాం ప్రేమీణా దేవుని వాళ్ళరా దేవాది దేవుడు సృష్టికర్త సైన్యములకు అధిపతికు యహోవా లయకారకుడు ఇలా ఈ భూమిని నడిపించేవాడు అని దేవాదిదేవుణ్ణి గొప్ప గొప్ప పదాలతో మనము పరిచయం చేయటం మనకందరికీ అలవాటు ప్రేమణా దేవుని వలర బైబిల్ గ్రంథంలో కూడా దేవాదిదేవుని గురించి ఎన్నో సందర్భాల్లో ఎంతో గొప్పగా ఉన్నవాడు అనువాడు ఆది అంతము లేనివాడు భూమి ఆకాశములను సృజించినవాడు సర్వ సృష్టికర్త అని ఆయన గురించి గొప్ప గొప్ప పదాలు గ్రంథంలో రాయబడ్డాయి కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని పరిచయం చేస్తున్న ఒక సందర్భంలో ఏమంటున్నాడంటే నా తండ్రి వ్యవసాయకుడు ఎందుకు ఇంత తగ్గించి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది దేవాది దేవుణ్ణి ఒక వ్యవసాయకుడితో పోల్చటం ఎందుకో తెలుసా ప్రవీణ దేవుని వాళ్ళరా మనకు తండ్రి మనసును పూర్తిగా అర్థం చేయించటానికి సంపూర్ణంగా తండ్రి మనసును పూర్తిగా అర్థం చేయించడానికి తండ్రి యొక్క స్థానాన్ని మన స్థాయి వరకు తగ్గించి మనకు ఆయన మనసును దగ్గరగా చేర్చి మనం ఆయన మనసును ఆయన భావాలను అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభల వారు చేసినటువంటి ఒక ప్రయత్నం ప్రేమ దేవుని వాళ్ళరా నా తండ్రి వ్యవసాయకుడు మనకు అర్థం కావటానికి మనల్ని ఇదిగో ఆయన యొక్క మనసులోనికి పూర్తిగా తీసుకువెళ్ళటానికి నా తండ్రి ఒక వ్యవసాయకుడు మీరు వ్యవసాయం చేస్తారు కదా పొలంలోనికి వెళ్తారు దున్నుతారు నీళ్లు పడతారు విత్తనాలు చల్లుతారు ఒక తోటను ఏర్పాటు చేసుకుంటారు ఆ తోట నుంచి ఫలాలను ఆశిస్తారు నా తండ్రి ఒక వ్యవసాయకుడు మీరు ఏ విధంగా అయితే వ్యవసాయం చేసుకుంటూ ఫలాలను తింటూ బ్రతుకుతున్నారో నా తండ్రి కూడా ఒక వ్యవసాయం చేస్తున్నాడు అది ఏ వ్యవసాయమో తెలుసా ఆ వ్యవసాయంలో ఉన్న మొక్క ఏంటో తెలుసా అని మాట్లాడుతూ నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి చేస్తున్న వ్యవసాయములో నాటబడిన ఒక నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు ప్రేమీణా దేవుని వాళ్ళరా ఇక్కడ నిజమైన ద్రాక్షావల్లి అన్న పదంలో ఒక రెండు రకాలు కనబడుతున్నాయి ఒక నా మామూలు ద్రాక్షవల్లి వేరు మళ్ళీ ఏమంటున్నాడు నిజమైన ద్రాక్షావల్లి అంటున్నాడు అంటే ఇదిగో డూప్లికేట్ ద్రాక్షలు కూడా ఉన్నాయి నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు ఇదే గ్రంథకర్త నిజమైన అన్న పదాన్ని ఉపయోగిస్తూ కొన్ని సందర్భాల్లో వాడడం జరిగింది ప్రేమీణా దేవుని వాళ్ళరా చూడండి ఇదే యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడో వచ్చినం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇదే యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడో వచ్చినం యేసు నతనియేలు తన ఎద్దుక తన ఎద్దకు వచ్చుట చూచి ఇదిగో ఈతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతను నిజముగా ఇస్రాయేలియుడు అన్న పదం అక్కడ రాయబడడం జరిగింది అంటే ఇస్రాయేలీలు వేరు నిజమైనటువంటి ఇస్రాయేలులు వేరు అంతేకాదు ఇదే మొదటి అధ్యాయం తొమ్మిదవచనంలో చూడండి ప్రేమేణ దేవుని వాళ్ళరా నిజమైన వెలుగు ఉండెను వెలుగులు ఉన్నాయి లోకంలో ఎన్నో కానీ నిజమైన వెలుగు ఒకటి ఉంది వెలుగుకు నిజమైన వెలుగుకు చాలా తేడా ఉంది సాతాను కూడా వెలుగుదూత వేషము ధరించుకొని మనల్ని మోసపుచ్చడానికి వస్తాడు అప్పుడప్పుడు అది వెలుగు అది చీకటితో కూడినటువంటి ఒక కపటమైన వెలుగు అది కానీ నిజమైన వెలుగు కూడా ఉంది అంటున్నాడు ప్రివీణా దేవుని వాళ్ళరా మరో మాట చూడండి ఇదే యోహన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినం చూడండి ప్రివేణ దేవుని వాళ్ళరా ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుడై ఉండి సత్యమును గ్రహించెదరు శిష్యులు ఉన్నారు నిజమైన శిష్యులు ఉన్నారు శిష్యులు అనేవారు ఎవరో తెలుసా కేవలం ఆయన పేరు పెట్టుకొని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ కేవలం వాక్యం మాత్రమే వింటారు ప్రేమ దేవుని వాళ్ళరా వారు శిష్యులు అంతే కానీ నిజమైన శిష్యులు ఎవరు తెలుసా వాక్యములో నిలిచి ఉండాలట ఇస్రాయేలు ఎవరో తెలుసా యాకోబు యొక్క సంతానము అంతటిని ఏమని పిలిచేవారు ఇస్రాయేలీలు అని పిలిచేవారు నిజముగా దేవాది దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని యొక్క సత్యములో నిలిచి ఉండే వాళ్ళనే ఏమంటారు నిజమైనటువంటి ఇస్రాయేలీలు నిజమైన ద్రాక్షావల్లి మామూలు ద్రాక్షావల్లిలు ఉన్నాయి డూప్లికేట్ ద్రాక్షలు ఉన్నాయి కానీ నిజమైన ద్రాక్షావల్లి ఉంది ఎందుకు నిజమైన అన్న పదాన్ని ఉపయోగించి నా తండ్రి వ్యవసాయకుడు అన్న ఒక ఆయన స్థాయిని తగ్గిస్తూ లేదా ఆయన స్థాయిని మరో రూపంలో చూపెడుతూ మనకు ఎందుకు ఇంతగా వివరిస్తున్నాడు అని అంటే దేవుడు మనకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు దేవుడు ఏదో ఒక పంటను వేయబోతున్నాడు లేదా వేశాడు పూర్వకాలంలో ఆ పంట విషయంలో ఆయన చెందుతున్నటువంటి ఆవేదన ఆయన చెందుతున్నటువంటి ఆయన యొక్క ఆలోచనలు ఈరోజు మనం ధ్యానించుకుందాం దేవుని వాళ్ళ ఏంటి ఆయన నాటినటువంటి పంట ఏంటి ఆయన నాటుకున్నటువంటి ఆ మొక్క అని ఒకసారి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం దేవుని వాళ్ళరా కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రేమణా దేవుని వాళ్ళరా కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయము ఎనిమిదో వచనం దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ప్రేమణా దేవుని వాళ్ళరా దేవా నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షణిని తెచ్చితివి ఆ అన్యజనులను వెల్లగొట్టి దానిని నాటితివి ఆ దానికి తగిన స్థలమును సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను నీవు ఐగిప్తులో నుంచి ఒక ద్రాక్షావల్లి తెచ్చావయ్యా భక్తుడు మాట్లాడుతూ దేవుడితో నీవు ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావల్లిని తెచ్చావు ఏంటి ఆ ద్రాక్షావల్లి ఐగిప్తులో నుంచి దేవుడి పిలుచుకున్న ఆ యొక్క ఒక్క ద్రాక్షావల్లి ఎవరు తెలుసా ప్రేమేణా దేవుని వాళ్ళరా ఇస్రాయేలు జనాంగం ఐగిప్తులో నుంచి ఆ ఇస్రాయేలీ యొక్క ప్రజలను ఎలా తెచ్చుకున్నాడో తెలుసా ఆయన ఒక ద్రాక్షావల్లిగా తెచ్చుకున్నాడు ప్రేమణ దేవుని వాళ్ళ ఇదిగో ఆ ఆరు లక్షల కాల్బలము అంటే సుమారు కాలితో నడక నడిచేవారే వారే ఆరు లక్షలంటే సుమారు ఎన్నో లక్షల మంది ప్రేమీణా దేవుని వాళ్ళరా వారందరినీ దేనితో పోల్చుకున్నాడో తెలుసా ఒక ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు దేవుడు మనిషిని పలు రకాల్లో లేదా మానవులని మనలని మొక్కలతో పోల్చడం జరిగింది మనం బాగా ఆలోచించగలిగితే ఇదే కీర్తన గ మొదటి అధ్యాయంలో ఉంటుంది యహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఎవరన నాటబడిన ఆకు ఆడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అంటే తన పిల్లలని ఎలా పోల్చుకుంటున్నాడంటే దేవాది దేవుడు ఒక మొక్కలాగా పోల్చుకుంటున్నాడు నీ భార్య లోగిట ఫలించు ఎలా ఉంటుందంట ద్రాక్షవల్లి ఒలీవ మొక్కల వలె ఉంటారు నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె పెరుగుతారు మనుషులని ఒక మొక్కలతో పోల్చుకుంటున్నాడు ప్రిమణ దేవుని వాళ్ళ అర్థం కావటానికి మొక్కలు నేను ఈ భూమి మీద సృష్టించినటువంటి మొక్కలు ఏ విధంగా భూమి మీద వేళ్ళు తన్నుకొని పారి పెరిగి పెద్దవై ఫలాలను ఇస్తుందో ఇస్రాయేలు జనాంగాన్ని కూడా నేను ఎలా పెంచుకుంటున్నానో తెలుసా ఒక ద్రాక్ష తోటలాగా పెంచుకుంటున్నాను నీవు ఐగిప్తులో నుంచి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చావు ఏం చేశారంట అన్యజనులను వెల్లగొట్టి దానిని నాటావు ఇదో ఈ భూమి మీద కనాను దేశం అనేటువంటి ఒక దేశంలోనికి వెళ్ళి అక్కడ అన్యజనులు అంటే కలుపు మొక్కలుగా ఉన్నటువంటి ఆ అన్యజనుల అన్నిటినీ తీసేసేసి ఇక్కడ ఫ్రెష్గా ఒక ద్రాక్ష మొక్కను నాటుకున్నాడు ప్రవీణ దేవుని వర్లరా దేవాది దేవుడు ఎవరిని ఇస్రాయేలీలని మనిషి రైతుగా ఒక భూమిని సేద్దపరచుకోవాలనుకుంటున్నప్పుడు ఆ సేద్దపరిచే ఆ భూమిలో కలుపు మొక్కలు కంపలు ముళ్ళ ముళ్ళ తుప్పలు ఇవన్నీ ఏవైనా ఉంటే రాళ్ళు ఉంటే వాటన్నిటిని తీసేసేసి ఫ్రెష్గా ఒక చక్కని మొక్కను ఎదగటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెట్టి ఏ విధంగా అయితే పెంచుకుంటాడో ఏ విధంగా సేద్యం చేసుకుంటాడో అదే విధంగా జనాంగాన్ని కనాను అనేటువంటి ఒక మంచి దేశములో ఫలబం ఫలభరితమైనటువంటి దేశంలో అన్ని జిల్లలను వెళ్ళగొట్టి అక్కడ ఈ మొక్కను నాటుకున్నాడు ప్రిమిన దేవుని వల్ల ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు కదా మన ఇంట్లో ఒక మన పెరట్లో ఒక మొక్కను నాటుకునేటప్పుడు మన మనము కొన్ని ఆలోచనలు పెట్టుకుంటాం కొన్ని ఆశలు పెట్టుకుంటాం ఒక పూల మొక్క అనుకోండి పెరిగి పెద్దై ఏం చేయాలది పువ్వులు పోయాలి అదే ఒక పండు ఒక పండు చెట్టు పండ్ల చెట్టు అనుకోండి అది పెరిగి పెద్దయి మనకు అవసరమైనటువంటి మన నోటికి రుచికరమైనటువంటి పండ్లను మనకు అందించాలి దానికోసం మనం ఎంతో శ్రమపడతాం ప్రేమీణా దేవుని వల్ల దేవాల దేవుడు కూడా అలాంటి పద్ధతిని ఉపయోగిస్తున్నాడు ప్రేమీణా దేవుని వాళ్ళరా ఏమంటున్నాడమ్మా దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి సిద్ధపరిచాడు స్థలాన్ని సిద్ధపరిచాడు ఇస్రాయేలు జనాంగం రాకముందే కనాను దేశంలో ఉన్నటువంటి ఆ ఆజనులని ఏం చేశాడో తెలుసా వెళ్ళగొట్టేశాడు ప్రేమేణ దేవుని వాళ్ళరా అంతేకాదు దాని వేరు లోతుగా పారి అది దేశం అన్నంతటా వ్యాపించెను ఎంతో ఇష్టంగా నాటుకున్నటువంటి ఇస్రాయేలు అనేటువంటి ఒక ద్రాక్ష వల్లి ఇప్పుడు ఏం చేయాలమ్మా ఫలించాలా లేదా ఫలించాలి దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రేమీణా దేవుని ఒక మొక్కను నాటాడు దానికి మంచి నీళ్ళను అందిస్తున్నాడు ఎరువును అందిస్తున్నాడు చక్కని స్థలాన్ని సిద్ధపరిచాడు చుట్టూ ఏ కలుపు మొక్కలు లేకున్న అన్నిటినీ పారదోలుకున్నాడు ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రేమీణా దేవుని వాలరా ఏమంటే ఇస్రాయలుకు ఎంత గొప్పగా తన యొక్క ప్రేమను పరిచాడు నలభై దిన నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అరణ్య ప్రదేశములో ఏమాత్రము లోటు లేకుండా ఏమాత్రము లోటు లేకుండా వాళ్ళను కాచాడు కదా ప్రేమ దేవుని వాళ్ళరా ఏమాత్రము లోటు లేకుండా పైగా వాళ్ళు వెళ్తున్న ఏంటో తెలుసా పాలు తేనెలు ప్రవహించే దేశం సారవంతమైన భూమి ఈ భూమండలం అంతటి మీద అత్యంత సారవంతమైన భూమిని దేవాల దేవుడు ఎన్నుకున్నాడు ప్రేమీణ దేవుని వాళ్ళరా తన పిల్లలు బ్రతకడం కోసం కానీ ఆ సారవంతమైన భూమిలో వెళ్ళి స్థిరపడిన తర్వాత వారు చేస్తున్నటువంటి పని చూడండి ఆ పని మీద దేవుడికి పొందినటువంటి ఫలాన్ని చూస్తే నిజంగా ఎంతో ఆవేదన చెందుతాం ప్రేమణ దేవుని వాళ్ళరా యసియా గ్రంథము ఐదవ అధ్యాయము యషియా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుంచి ప్రేమణ దేవుని వాళ్ళరా యశియా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుంచి అక్కడ దేవాది దేవుడు నాటుకున్నటువంటి ఈ యొక్క ద్రాక్ష వల్లి గురించి మాట్లాడుతున్నాడు చూడండి ప్రిమీణ దేవుని వలర ఏషియా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నుంచి నా ప్రియుని గూర్చి పాడదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణి గూర్చి పాడెదను వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని కొరకు ద్రాక్ష తోట ఉండెను భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రేమీణా దేవుని వాళ్ళరా ఇస్రాయేలు జనాంగాన్ని ఒక అందమైన తోటగా మలుచుకున్నటువంటి దేవాది దేవుడి యొక్క ఆ యొక్క చరిత్రను ఇదిగో ఒక చక్కని కవిత రూపంలో చక్కని మాటల రూపంలో మనకు వివరిస్తున్నాడు నా ప్రియుడు ఒక ద్రాక్ష తోట నాటించుకున్నాడయ్యా అది ఎలాంటి భూమి తెలుసా సత్తువ గల భూమి అంతేకాదు ఏమంటా ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను శ్రేష్టమైన ద్రాక్ష తీట తీగలు రాళ్లను తీసేశాడట ప్రేమణా దేవుని వాళ్ళరా తవ్వాడట ప్రేమ దేవుని బాగుగా తవ్వి ఒక భూమిని సారవంతంగా మలచడానికి దున్నుతం ప్రేమణా దేవుని వాళ్ళ నాగళ్ళతో ఈ వ్యవసాయకుడు మనల్ని వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయకుడు దున్ని బాగా దున్ని సత్తువ గల భూమిని ఎంచుకొని అందులో శ్రేష్టమైన తీగలు నాట ప్రేమీణాదేవుని వాళ్ళరా ఏవో వీగిపోయినటువంటి తీగలు కాదు ఇవి శ్రేష్టమైన తీగలు నాటితిని దాని మధ్యను బూరుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను ఇదిగో ద్రాక్ష తొట్టి ఎందుకు ద్రాక్ష తొట్టి ఎందుకమ్మా ద్రాక్ష తొట్టి ఎందుకు ఎందుకు తొలిపించుకుంటారు ఈ ద్రాక్ష చెట్ల నుంచి వచ్చినటువంటి ఫలాలను తీసుకెళ్లి ఈ ద్రాక్ష తొట్టిలో వేసి తొక్కి అందులో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదించడానికి ద్రాక్ష తోటతో పాటు ముందుగానే ఏం కట్టించేసుకున్నాడు ద్రాక్ష తొట్టిని కూడా కట్టించేసుకున్నాడు ఆశ చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఫలాలు రాలేదు మొక్క పెరగలేదు ఫలాలు రాలేదు ఇంకా కొయ్యలేదు అప్పుడే ద్రాక్ష తొట్టి కూడా తొలిపించేసుకున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఎప్పుడైతే ఫలాలు కాస్తే ఆ ఫలాలను తీసుకొని ఆ ద్రాక్ష రసాన్ని ఆస్వాదించడానికి దేవాదేవుడు ఒక ఆశతో ఎదురు చూస్తున్నాడు అండి ఆశతో ఒక రైతుని జ్ఞాపకం తెచ్చుకోండి ఒక రైతుని ఆయన ఒక భూమిలో విత్తనాలను విత్తిన తర్వాత అవి మొలకెత్తడం గురించి ఇదిగో పంట కోసి నూర్పు నూరి ఇదిగో ఆ ధాన్యాన్ని తెచ్చి ఇంట్లో దాచిపెట్టుకునేంతగా ముందుగానే కళలు కంటూ ఉంటాడు ప్రేమణ దేవుని వాళ్ళరా దానికోసం ప్రణాళికలు వేసుకుంటాడు పలానా సమయానికి వచ్చేసరికి నా పంట చేతికి రావాలి పలానా సమయానికి వచ్చేసరికి నేను నూర్చుకోవాలి ఎవరికి అమ్మాలి ఎన్ని దాచిపెట్టుకోవాలి ఎంతకు అమ్మాలి ఎన్ని ఆలోచనలు చేసుకుంటాడు దేవుని ఒక రైతు సేమ్ అలాగే కనపడడం లేదు దేవాది దేవుడు ఎవరో తెలుసా ఆ దోట ఆ తోట ఆ ద్రాక్ష తోట ఎవరో తెలుసా ఏడో వచ్చిన చూడండి మరోసారి గుర్తు చేసుకుంటున్నాడు ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతికు యహోవా యొక్క ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైనటువంటి వనము ఇదిగో ఇస్రాయేలు వంశము ఆయన ద్రాక్ష తోట అంతేకాదు యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనం ఇష్టంగా నాటుకున్న వనమట ప్రేమణ దేవుడి వర్లరా ఇక్కడ దేవుని యొక్క ఇష్టం తెలియజేపడానికి ఇది గ్రంథకర్త రాస్తున్న మాటలు చూడండి ప్రిమీణ దేవుని వాళ్ళరా ఇష్టంగా నాటుకున్నాడు ఒకే ఒక్క మొ మొక్క ఒకే ఒక్క తీగ ఒకే ఒక్క తీగ అన్ని జిల్లను ఈ భూమి మీద ఉన్నటువంటి జిల్లందరినీ పక్కన పెట్టేశాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఒకే మొక్క మీద ఆశ పెట్టుకున్నాడు ఒకే మొక్క మీద మరి నమ్మకాన్ని ఆయన పెట్టుకున్నటువంటి ఆశను తీర్చొద్దు ఈ మొక్క ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నెరవేర్చొద్దు మంచి ఫలాలను ఇవ్వద్దు ఏం జరిగిందో తెలుసా ప్రేమ దేవుని వల్లరా చూడండి ప్రేమ దేవుని మూడో వచనం మూడో వచనం ఆ రెండో వచనం చివరి మాట రెండో వచనం చివరి మాట దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను ద్రాక్ష పండ్లు పలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను కారు ద్రాక్షలు కాచిందయ్యా సత్తువ గల భూమిని ఏమన్నా భూమి తక్కువ చేశానా దానికి ఏమైనా దాని దగ్గర ఏమైనా ముళ్ళ పొదులు ఏమన్నా ఉంచానా లేదే ఎరువు ఎరువు ఏమైనా లేకుండా చేశానా లేదే మంచిగా పాదులు తవ్వాను మంచిగా భూమిని తవ్వాను సత్తువ గల భూమిని ఇచ్చాను ఫలించటానికి ఎంతో ఎదురు చూస్తూ ఉంటే ఏం కాయలు కాచిందో తెలుసా అది కారు ద్రాక్షలు కాచిందంట కారు ద్రాక్షలు కారు ద్రాక్షలు అంటే చెడిపోయిన ద్రాక్షలు ప్రేమ దేవుని వల్ల సత్తువలేని ద్రాక్షలు చేదుగలైనటువంటి ద్రాక్షలు అవి కారు ద్రాక్ష ఇప్పుడు ఆ పండు తెంచుకొని నోట్లో పెట్టుకుంటే దేవాదిదేవుడి యొక్క ఫీలింగ్ ఏంటి ఒక రైతు పడేటువంటి బాధ ఏంటి చూడండి ప్రిమీణా దేవునిలో ఒక మామిడి తోట నాటుకుంటే అయితే పుల్లగా అయినా కాయాలి లేదా తీపుగా అయినా కాయాలి అటు ఇటు కాకుండా చేదుగా కాస్తే ఆ రైతు యొక్క బాధ చూడండి ప్రిమీణా దేవుని వాళ్ళరా ఎంత వేదనతో అరుస్తాడు ఎంత గుండెలు బాదుకుంటాడు ప్రేమీణా దేవుని వాళ్ళరా పైగా ఆ విషయాన్ని మన అందరితో పంచుకుంటున్నాడు అది కారు ద్రాక్షలు కాచిందయ్యా కారు దాక్షలు కాచింది దేవాది దేవుని యొక్క బాధ చూడండి ఇస్రాయేలు యొక్క ప్రజల విషయంలో దేవుడు పడుతున్న బాధ ఈ విషయాన్ని అలాగే ఉంచండి ప్రియమైన దేవుని వల్లరా అలాగే పెట్టుకొని ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనంలో చూడండి ప్రియమైన దేవుని వల్లరా ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకట వచనం చూడండి ప్రియమైన దేవుని వల్లరా ఇస్రాయేళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఎలా నాటో తెలుసా శ్రేష్టమైన ద్రాక్షల్లి వంటి దానిగా నేను నిన్ను కేవలం నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నిన్ను ఎలా నాటాడో తెలుసా ఏదో మామూలు విత్తనాలు వీగిపోయిన విత్తనాలు నాటలేదు నిన్నో శ్రేష్టమైన విత్తనాలు మళ్ళీ ఎలాగంటే తెలుసా ప్రేమీణా దేవుని వారు నిక్కమైన విత్తనాలు నాటాను నిక్కమైన విత్తనాలు ఆ బాధ చూడండి కారుద్రాక్షలు కాచేసరికి ఒక్కసారిగా తనలో ఉన్నటువంటి ఆవేదన అంతా సంవత్సరాలు ఎదురు చూశాడు ప్రేమణా దేవుని వాళ్ళ నలభై సంవత్సరాలు సంరక్షించాడే నలభై సంవత్సరాలు ఇస్రాయేలు జనాంగాన్ని పోషించినట్లు ఆ నలభై సంవత్సరాల అరణ్యంలో పోషించినట్లు దేవుడు ఇంకెప్పుడు పోషించలేదు ప్రవీణా దేవుని వాళ్ళ అంత గొప్పగా పోషించాడు ఈ భూమి మీద పంటనిచ్చి పోషించలేదు ప్రవీణా దేవుని వాళ్ళరా పరలోకం నుంచి మన్నాను కురిపించి పోషించాడు ఆహారం కావాలంటే కాయగూరలు కొద్దయ్యా బోరు అంటే ఇదిగో పక్షులను పూరేలను వాటి వద్దకే రప్పించి పడేసేలా చేశాడు ప్రవీణా దేవుని వారు నాన్ వెజ్ నీళ్లు లేవయ్యా అంటే బండను తొలిపించి బండను రాతిలో నుంచి నీళ్ళు వస్తాయి ఎక్కడైనా ఎప్పుడైనా చూసామా ప్రేమేణా దేవుని వాళ్ళరా బండను కొట్టగానే నీళ్లు అయ్యా మాకు ఎండకు మలమల మాడిపోతున్నామంటే మేఘస్తంభం రాత్రి చలయ్యా మాకు అంటే అగ్నిస్తంభం ఒకటా రెండా ప్రేమణ దేవుని వాళ్ళరా ఎన్ని ఆశ్చర్యక్రియలు ఎంత పోషణ ఎంత సంరక్షణ పైగా వాళ్ళ చెప్పులు వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదట వాళ్ళ బట్టలు కూడా మాసిపోలేదట ప్రేమీణా దేవుని వాళ్ళరా లక్షల మందిని ఇరవై ఐదు లక్షల మంది అంచనా దేవుడు వారిని ఇస్రాయేల్ యొక్క అంచనా వారి యొక్క జనాభా అంచనా వేస్తే దగ్గర దగ్గర సుమారు ఇరవై ఐదు లక్షల మంది అట ప్రేమీణా దేవుని వాళ్ళరా వారి అంచనా అంత మందిని దేవుడు ఒక్కడే ఎంత పోషించాడండి ఎంత పోషించాడు ఫలాలు ఇవ్వదు ద్రాక్షలు కాచింది కారు ద్రాక్షలు పైగా ఎలాగంట ఏమన్నాడు నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి జాతిహీనంగా మారిపోయావే జాతిహీనంగా మారిపోయావే జాతిహీనం అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా ఇదిగో కుక్క అనుకోండి కుక్క బౌబో అనే అరవాలి అది మ్యావని అరిచింది అనుకో జాతిహీనమైనదని అర్థం ఈ ద్రాక్ష తోట ద్రాక్ష పలను తీయని ద్రాక్ష పలను ఇవ్వాల్సిన ఈ ద్రాక్ష తోట చేదుకరైనటువంటి ద్రాక్ష పలను ఇచ్చిందే జాతిహీనంగా ఎలా మారిపోయావు నువ్వు నీ వెట్లు భ్రష్ట సంతానమైపోయావు భ్రష్ట సంతానమైపోయావు బాధ చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనుకుంటూ మిమ్మల్ని ప్రత్యేకపరుచుకొని అన్ని జనులను వెళ్ళగొట్టి వాళ్ళ స్థానంలో మిమ్మల్ని ప్రత్యేకపరిచి మీకు ఒక ప్రత్యేక స్థానమిచ్చి నా పిల్లలు నా పిల్లలు అనుకుంటూ ఎన్నో ఆశ్చర్యక్రియలు ఎంతోమంది రాజులను మీ కాళ్ళ దగ్గర పడేసి సూర్యుడిని ఆపాను చంద్రుణ్ణి ఆపాను ఎన్ని చేశాను మీకోసం ఎన్ని చేశాను బాధ చూడండి ప్రేమీణాదేవిని వాళ్ళదా తల్లిదండ్రులకు అప్పుడప్పుడు పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు నిజంగా వారి విషయంలో వారి ప్రవర్తన ఎంతో చేదుకరంగా ఉందనుకోండి మొన్న వీడియో చూసాం ఒక తల్లిని తంటున్నాడు దేవుని వారు తంతున్నాడు తల్లిని తాగి వచ్చి తంటున్నాడు తల్లిని ముసలావిడ కనీసం నిలబడుకోవటానికి కూడా శక్తి లేదు కట్టె పట్టుకొని ఉంది ఎందు నిమిత్తమో మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న విషయం గురించి అనుకుంటా నాకు తెలిసి కాలితో ఎగిరి తంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఎగిరి తంటున్నాడు తల్లి ఎంత గుండె ఎంత వేదన చెంది ఎంత వేదన చెందించండి తను పెంచుకున్నటువంటి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ పిల్లలు తన భుజాల మీద తన గుండెల మీద ఆడుకున్నటువంటి ఆ పిల్లలు పెరిగి పెద్దవారై తననే తంటున్నప్పుడు తనకు ఉపయోగకరంగా తనకు ఆసరాగా ఉండవలసినటువంటి పిల్లలే తనకు దూరమై తనకు తలనొప్పిగా తనకు భ్రష్ట సంతానంగా మారిపోయినప్పుడు ఈ భూమి మీద తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారో ఎంత వేదన చెందుతారో దేవాదేవుడు అంతే వేదన చెందుతున్నాడు ప్రేమ దేవుని వల్ల అంతే వేదన ఎట్ల యాను భ్రష్ట సంతానం అయిపోయావు అడుగుతున్నాడు ప్రేమ అర్థం కాక అడుగుతున్నట్టు కొంత చూడండి అర్థంగా నువ్వు నువ్వెట్ల భ్రష్ట సంతానం అయిపోయావు నేనేమన్నా పొరపాటు ఏమైనా చేశానా నేనేమన్నా ఎరువు వేయలేదా నేనేమన్నా కలుపు మొక్కలు తీయలేదా నేనేమన్నా సారవంతమైన భూమిని ఎంచుకోలేదా నిన్ను సంరక్షించలేదా నువ్వెట్లా మారిపోయావయ్యా కొడుకు ఫెయిల్ అయ్యాడనుకోండి ఎగ్జామ్లో కొడుకు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి అడుగుతాడు నువ్వు నువ్వేమన్నా కాలేజీకి వెళ్ళలేదా ప్రతిరోజు వెళ్తూనే ఉన్నావుగా నేను నీకు ఏమైనా తక్కువ చేశానా ఫీజు ఏమన్నా కట్టలేదా పుస్తకాలు ఏమన్నా ఇవ్వలేదా ప్రతిరోజు నీకేమైనా ఇంట్లో ఏమైనా పని చెప్పానారా నేనే కదా నీళ్ళు తెచ్చుకున్నా నేనే నీళ్ళు తెచ్చుకున్నాను కదా నువ్వు చదువుకోవాలని చెప్పి నీకు పని అవుతుందని చెప్పి నువ్వు చదువుకోవడానికని చెప్పి నేనే పనులు చేసుకున్నాం కదా మీ అమ్మే పనులు చేసుకుంది కదా నువ్వెందుకు అలా ఇలా ఫెయిల్ అయిపోయావు అసలు ఎక్కడ జరిగింది పొరపాటు అడుగుతాడు ప్రేమణ దేవుని ఎక్కడ జరిగింది పొరపాటు దేవుడికి అర్థం కాక మనల్ని అడుగుతున్నాడు చూడండి ప్రేమ దేవుని వాళ్ళరా గ్రంథము ఐదవ అధ్యాయము చూడండి మరోసారి ఆ మాట గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మూడవ వచనం చూడండి ప్రేమణ దేవుని వాళ్ళరా మనల్ని అడుగుతున్నాడు మనల్ని అడుగుతున్నాడు కావున ఎరుసలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలండి మిమ్మును ఏంటండి ఈ వేడుకోవటం నా ద్రాక్ష తోట విషయమే మిమ్మల్ని వేడుకుంటున్నాను న్యాయం తీర్చండి నాకు దేవుడేంటి న్యాయవంతుడు ఇది అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయినటువంటి ఆ మహానుభావుడు న్యాయం కోసం మనల్ని అడుగువడం ఏంటి ప్రేమ దేవుని వాళ్ళరా నేను ఏమైనా పొరపాటు చేశానా దాక్ష తోట విషయంలో దాని తర్వాత ప్రేమ దేవుని వాళ్ళరా నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను నా లాగే ఎవరైనా పోషణ చేయగలడా ఈ భూమి మీద నా అంత భూమిని సత్తు గల భూమిని ఎవరైనా తెచ్చుకోగలడా నేను ఇచ్చినట్టు సారం ఇచ్చినట్టు ఎవరికైనా ఇవ్వగలడా మరి ఎందుకు ఇది కారు ద్రాక్షలు గాచింది బాబాబ్బా ఎంత వేదనతో మాట్లాడుతుండే ప్రిమణ దేవుని నాలాగా నాలాగా నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలరు ఇంకేం చేయాలి అది ఫలించాలంటే ఇంకేం చేయాలి చుట్టూ కంచేశాను ఏ కలుపు మొక్కలు రాకుండా చూసుకున్నాను ఎన్ని చేశాను అయ్యయ్యో ఏం చెయ్యాను ఏం చేయాలని అడుగుతున్నాడు ప్రిమణ దేవుని వల్లరా ఇంకా అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ప్రశ్న మనల్నే ప్రశ్నిస్తున్నాడు ప్రేమీణా దేవుని వల్ల దేవుని బాధను అప్పుడప్పుడు హెచ్చరికల రూపంలో చెప్తాడు బాధపడుతూ చెప్తాడు వేదనతో చెబుతాడు మనల్ని ప్రశ్నిస్తూ చెప్తాడు ప్రేమీణా దేవుని మన ముఖంలో వేలు పెట్టడుతున్నాడు ఎందుకయ్యా ఇలా ఫలించావు నువ్వు ఎందుకు ఇలా ఫలించావు నీకేం తక్కువ చేశాను ఇస్రాయేల్ ప్రజలు తల ఎత్తుకోగలరా ప్రేమీణా దేవుని వల్లరా తల ఎత్తుకోగలరా నీకేం తక్కువ చేశానని ద్రాక్షలు కాచావు గొంతెత్తి ఒక రూపంలో అరుస్తున్నాడు ప్రేమణా దేవుని వాళ్ళ అరుస్తున్నాడు అరుస్తున్నాడు ఇంకా ఇదిగో అప్పుడు నేను ఏం చేయబోతున్నానో తెలుసా దీనికి నేను ఏం చేయబోతున్నానో తెలుసా అని మాట్లాడుతూ ఏం తక్కువ అయిందంట చూడండి ఏడో వచ్చినా చూడండి ప్రేమీణా దేవుని ఏడో వచ్చిన ఆ ఇస్రాయేల్ వంశము సైన్యములు కదిపేది యహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ఆ ఆయన న్యాయము కావాలని చూడగా ఇలా బలాత్కారము కనబడెను ఏం ఫలాలు కావాలని ఆశించాడో తెలుసా న్యాయం కావాలనుకున్నాడట కానీ ఏం కనబడింది ప్రియమైన దేవుని వారి ఇస్రాయల్లో బలాత్కారం కనబడిందట నీతి కావాలనని చూడగా రోదనము వినపడెను ఇదిగో ఇస్రాయిలు ఫలించాల్సిన ఫలాలు ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళరా నీతి న్యాయం న్యాయం చూద్దామని చూస్తే న్యాయం యొక్క ఫలాలు కనబడుతున్నాయని చూద్దామని చూస్తే అక్కడ ఏం కనబడుతుందో తెలుసా బలాత్కారం కనబడుతుంట ప్రియమైన దేవుని వాళ్ళరా కొందరు వారి ఆశ్రయాన్ని కోరి వస్తే వారి భూమిని కూడా వారిని వెళ్ళగొట్టేసి వారిని భూమిని కూడా స్వతంత్రించుకొని ఇదిగో వీళ్ళు ఇదిగో అధికారాన్ని చలాయించారు ప్రవీణ దేవుని వాళ్ళరా దేవుడు ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు నాకు న్యాయం న్యాయం కనబడుతుంది చూద్దాం అనుకుంటే లేదే బలాత్కారం కనబడుతుంది ఇస్రాయేళ్లలో ఇంకా నీతి కావాలని చూడగా రోదనం వినబడుతుంది ఏం చేశారో తెలుసా మీరు స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ దేవాది దేవుడు మాట్లాడుతాడు మీరు అన్యాయాన్ని జరిగించారు మీరు నీతిని జరిగించలేదు మీరు మీరు అన్యాయాన్ని జరిగిస్తూ వచ్చారు అక్రమాన్ని జరిగిస్తూ వచ్చారు దేవుడికి సింహాసనానికి దేవుడి యొక్క సింహాసనం ఏంటంటే ప్రేమ దేవుని వాళ్ళరా నీతి న్యాయములు పాటు ఉంది కదా నీతి న్యాయములు ఆయన సింహాసనములు దేవుడి యొక్క అత్యధికమైనటువంటి ఫలాలతో కూడినటువంటి ఆ యొక్క సింహాసనం ఏంటో తెలుసా నీతి న్యాయం అదే మీలో కనపడడం లేదని బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా నీతి అనేటువంటి చక్కని ద్రాక్ష ఫలం వస్తుందని చూస్తే బలాత్కారం కారు ద్రాక్ష వచ్చింది బలాత్కారమైనటువంటి ద్రాక్ష కాచింది న్యాయం కావాలని చూస్తే ఏమొచ్చిందంట రోదనం వినబడుతుంది మీరు రోదనం అందరినీ వేడిపిస్తున్నారు మీరు అందరినీ బలాత్కారంగా మీరు తీసుకుంటున్నారు ఎదుటి వారి భూములను అక్రమంగా లాక్కుంటున్నారు మీరు మనలో ఏమైనా ఉందా ఇటువంటి ఆలోచనలు ఎవరో వేరే వారి యొక్క ఎవరో వేరే వారి యొక్క ఆస్తిని అక్రమంగా సంపాదించుకునేటువంటి పనులలో మనం ఏమైనా ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి దేవుని వాళ్ళరా దేవుడికి నచ్చనిది ఎదుటివారిని వారిని బాధపెట్టి నువ్వు సంతోషపడితే ఎప్పుడు నచ్చడు దేవుడు ఎప్పుడు మెచ్చడు ఎప్పుడు మెచ్చడు దేవుడు నీతి న్యాయం కావాలి ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము మరొక చక్కని మాట చూడండి ప్రియమండ దేవుని ఐదవ అధ్యాయము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనం న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడదురయువారలారా ఆయన సప్తరుషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు ఏమంటున్నాడు తెలుసా న్యాయమును అన్య న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడద్రోయువారలారా అని మాట్లాడుతున్నాడు చూడండి ప్రిమిన దేవుని వాళ్ళరా మీరు న్యాయాన్ని అన్యాయానికి మార్చారు నీతిని నేలకు పడద్రోశారు ఈరోజు దేవాది దేవుడు తన ప్రజలలో కోరుకున్నటువంటి రెండే రెండు అత్యధికమైనటువంటి లక్షణాలు ఏంటో తెలుసా నీతి న్యాయం ఇది ఏ రూపంలోనే జరగచ్చు ప్రేమ దేవుని వల్ల ఏ రూపంలోనే జరగచ్చు నువ్వు చేస్తున్న వ్యాపారం విషయంలో ఏమైనా అన్యాయం కనబడుతుందా నువ్వు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు విషయంలో ఏమైనా అవినీతి కనబడుతుందా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దేవుని వల్ల ఇస్రాయేల్ ప్రజలకు ఏదో పరిశుద్ధమైన జనాంగం అని చెప్పి శ్రేష్టమైన జనాంగం అని చెప్పి నీతిని న్యాయాన్ని అనుసరించినటువంటి సైన్యములకు అధిపతి యహోవ పోషిస్తున్నటువంటి జనాంగం అని చెప్పి వారికి పేరుంటే వారే అన్యాయాన్ని అవినీతిని జరిగిస్తుంటే దేవాదేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నమాట నీతిని పడేశారు కదా ఇయ్యా మీరు కిందికి నీతిని మీరు కిందికి పడేశారు కదా ఇదే ఇరవై నాలుగో వచనం చూడండి ప్రేమీణాదేవి ఇరవై నాలుగో వచనం నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి నీతిని నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను నేను మీకు కొన్ని సూత్రాలు ఇచ్చాను ఆ సూత్రాలను మీరు పాటించటం లేదు పొరుగు వాడిని దేన్ని ఆశించద్దు అని చెప్పాను కానీ మీరు పొరుగు వాని మీద పడి అక్రమంగా దోచుకుంటున్నారే దొంగలవద్దు అబద్ధం ఆడవద్దు అని ఎన్నో ఆజ్ఞలు మీకు ఇచ్చాను కానీ మీరు నిత్యం అబద్ధం ఆడుతూనే ఉన్నారుగా నిత్యము దొంగిలుతూనే ఉన్నారుగా దేవాదేవుడు మాట్లాడుతున్న మాట ప్రేమణా దేవుని కానీ మళ్ళీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా మళ్ళీ మీరు నాకు పాటలు పాడుతున్నారా మళ్ళీ మీరు నాకు స్థుతులు చెప్తున్నారా ఇరవై మూడవ వచ్చి రెండు ప్రేమణ దేవుని వల్ల మీ పాటల ధ్వని నా యొద్ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు నీతి న్యాయం జరిగించకుండా మీరు పాటలు పాడితే ఎంత మీరు మాటలు మాట్లాడితే ఎంత మీలో నీతే లేదు మీలో న్యాయమే లేదు పైగా పాటలు పాడుతున్నారు పైగా నా మందిరానికి వచ్చి స్వరమండలములు వాయిస్తున్నారే ఆయన ఆయన ఎంత ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు చూడండి నాకు మనస్సు లేదు నువ్వు మాట్లాడుతుంటే నువ్వు పాడుతుంటే నాకు వినబుద్ధి కావడం లేదయ్యా పైగా నా మందిరానికి వచ్చి మరీ పాడుతున్నావుగా నువ్వు మనందరినీ ప్రశ్నిస్తున్న ప్రశ్న ప్రేమీణా దేవుని వాళ్ళ నీ బ్రతుకు సరిగా లేకుండా నీ బ్రతుకులో నీతి లేకుండా నీ బ్రతుకులో న్యాయం లేకుండా నీ సువార్త నీ పాటలు నీ మాటలు నీ వాక్యము నీ ఉపదేశాలు నీ యొక్క పనులు ఏవి ఆయనకు ఇష్టముగా ఉండవు 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 బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఈ మాటలు రాయబడ్డాయి ప్రేమీణా దేవుని వల్ల నీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగని దయచేసి దాన్ని ఆపుతావా దయచేసి దాన్ని నా ఇద్దరుని తీసేయి ఫస్ట్ మీ స్వరమండలముల ధ్వని నీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు మనస్సు లేదు మనం అందరం తెలుసుకోవాల్సిన మాట ప్రేమ దేవుని వాళ్ళ మన జీవితంలో నీతి న్యాయం జరిగించకుండా దేవుని పనిలో ఉంటున్నామనుకొని భ్రమపడితే దేవుడికి ఇంకా అసహ్యులమైపోతాం ప్రేమ దేవుని వల్ల ముందు మన బ్రతుకులను మార్చుకొని ఆయన పనిలోనికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి ముందు మన బ్రతుకులను కనీసం వస్తూ వస్తు వస్తూ వస్తున్న దినములు గడుస్తున్నప్పుడైనా సంవత్సరాలు గడుస్తున్నప్పుడైనా మన బ్రతుకును మార్చుకుంటూ మార్చుకుంటూ పోవాలి ప్రేమ దేవుని వల్ల తరములు మారుచున్నాయి దినములు మారుచున్నవి కానీ ఇదిగో మనుషులు మాత్రం మారడం లేదు ఈ మాటలు ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా ప్రేమీణా దేవుని వాళ్ళరా ఆవేదనతో దేవుని మనసును అర్థమైనప్పుడే ఇటువంటి మాటలు ఇదిగో దేవుడు మనం మన చెవులకు వినిపింపజేస్తూ మన మనసుకు తగిలింపజేస్తూ ఉంటాడు ప్రేమణ దేవుని వాళ్ళరా అందుకే ఇంత ఘోరంగా మీరు మారిపోయారు కదా ఇంత భ్రష్ట సంతానంగా మీరు మారిపోయారు కదా మీకు ఏం చేస్తానో తెలుసా వినండి ఒకసారి అంటూ యష్యా గ్రంథము ఐదవ అధ్యాయము యశ్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనం ప్రేమణ దేవుని వాళ్ళరా ఏడవ వచనం ఐదవ వచనం నుంచి ఐదవ వచనం నుంచి ఆలోచించుడి నేను నా తోటకు చెయ్యబో కార్యమును మీకు తెలియజెప్పేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు ఆ పారతో త్రవ్వబడదు దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుడును దాని మీద వర్షమే వద్దని మేఘములకు ఇచ్చేదను పాడు చేయబోతున్నా నేను ఇస్రాయేలు జనాంగం విషయంలో దేవుడు తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం దేవుని కఠినమైన నిర్ణయం అల్లారు ముద్దుగా పెంచుకున్న తన సొంత కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన ఇష్టమైనటువంటి ద్రాక్షవనాన్ని ఇదిగో తన చేతులతోనే నదికేయడానికి సిద్ధపడ్డాడు ప్రేమ దేవుని వల్ల ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి తండ్రి పిల్లోని కొడుతున్నప్పుడు ఏదో కోపంతో కొడుతుందని అనుకుంటారు ప్రియమైన దేవుని వర్లరా కానీ లోపల ఎంతో బాధతో కొడుతుంటారు నేను కన్నా నా కుమారుణ్ణి నా చేతులతో కొడుతున్నానే నా చేతులతో కొడుతున్నానే అది కోపంలో అయి ఉంటుంది ప్రియమైన దేవుని వల్లరా కానీ అందులో ఏముంటుందో తెలుసా చాలా వేదన ఉంటుంది చాలా వేదన కొట్టుకోరు ప్రేమీణా దేవుని వాళ్ళరా పిల్లల్ని కొట్ ఇష్టంగా కొట్టుకోరు ఎవరు ఇష్టంగా ఎవరు కొట్టుకోరు ఇష్టంగా శిక్షించుకోరు వాడు మారాలని వాడు తిరిగి ఇదిగో మంచిగా మారాలని ఇదిగో నాలుగు దెబ్బలు వేస్తారు ప్రేమన దేవుని వాళ్ళరా దేవుడు కూడా అదే ఇదిగో ఏదో ఇష్టంగా నరికేస్తున్నాను కోపంలో నడికేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ ఎంతో వేదనతో చెప్తున్నాడు పైగా ఏమంటున్నాడు తెలుసా ఆలోచించండి మీరే ఏమన్నా ఉంటే చెప్పండి నాకు న్యాయం తీర్చండి నేను చేసేది ఏమన్నా తప్ప నేనేమన్నా ఈ చెట్టుని కొట్టివేయడం నేనేమన్నా నేరం చేస్తున్నానా ఏమైనా నలభై సంవత్సరాలు పెంచాను కదా ఏ అల్లారు ముద్దుగా కనీసం ఒక్క పండన్న ఇవ్వకపోతే ఎలాగా ఒక్క పండు అంటాడు ప్రేమ దేవుని వాళ్ళరా ఇస్రాయేల్ రాజులలో ఏ ఒక్కడు ఇష్టంగా బ్రతకలేదంటే ప్రేమణ దేవుని వాళ్ళరా ఏ ఒక్కరు ఎవరో అక్కడక్కడ అక్కడక్కడ బ్రతికారు కానీ ఆ ఆ మనస్సే రాజు తర్వాత ఆయనకిష్టంగా బ్రతికినటువంటి రాజు ఒక్కడునూ లేడు అని మాట్లాడతాడు ప్రేమ దేవుని వాళ్ళ దేవుడి యొక్క వేదన ఏమంటున్నాడంట అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను ఇంకా ఏమంటాడమ్మా అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను మరో మాట చూడండి ఇప్పుడు మత్తయ్య రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము మత్తయ్య రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చూడండి ఏమంటున్నాడు మత్తయ్య రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన ప్రేమ దేవుని వాళ్ళ ముప్పై ఏడో వచ్చినాం ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకునను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్ల ఇంటిని కానీ మీరు వల్లకపోతురి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే విడిచేశాను నేను మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది నేను వదిలేశానయ్యా ఈ పంటను వదిలేశాను మేసి వేయబడినట్లు నేను దానిని వదిలేశాను అది పడవేయబడినట్లు నేను దానిని వదిలేశాను దాని సంరక్షణ దాని యొక్క పోషణ ఏది పట్టించుకోవడం మానేశాడు ప్రేమణ దేవుని వాళ్ళరా అందుకే ఇస్రాయలు ప్రజలు ప్రపంచ నలుమూలలా చెదిరిపోయారు ఇప్పుడు వారి యొక్క పరిస్థితి ఎక్కడా ఒక దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని లేరు ప్రియమైన దేవుని వల్లర అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది శాపానికి గురైపోయి మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు ప్రియమైన దేవుని వల్ల ద్రాక్షలు కాచినందుకు ఇదిగో దేవాది దేవుడు వేసినటువంటి శిక్ష అంతేకాదు ఏమంటాడో తెలుసా ఒక మంచి చెట్టు కదా నేను నాటినప్పుడు శ్రేష్టమైన చెట్టే కదా నాటింది కానీ ఎందుకు ద్రాక్షలు కాచింది అని మాట్లాడుతూ ఈ చెట్టు గురించి ఏమంటున్నాడు చూడండి ప్రిమిళ దేవుని వల్లరా ఏదైనా ఒక మంచి చెట్టు నాడితే ఏమొస్తాయమ్మా మంచి ఫలాలే వస్తాయి మత్తై రాసిన సువార్త మత్తై రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం చూడండి ప్రిమీణ దేవుని వల్ల అదే మాట మాట్లాడుతున్నాడు మత్తై రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఆలాగుననే పదిహేడవ వచ్చినాం అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు ఫలములు ఫలించును మంచి చెట్టు కా కాని ఫలములు ఫలింపనేలా ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు ఒక మంచి చెట్టు పనికి మాలిన ఫలాలు ఫలింప నేరదు ఇది సూత్రం ఎక్కడైనా సరే ఒక మంచి విత్తనం వేస్తే మంచి ఫలాలే వస్తాయి మంచి చెట్టు మంచి విత్తనం మంచి చెట్టు నాటితే మంచి ఫలాలే వస్తాయి దాంట్లో నుంచి కానీ కాని ఫలాలు ఫలింపవు కదా కానీ ఈ చెట్టు ఎందుకు ఇలా ఫలించింది మనల్ని ఏమన్నా అలాగే నాటాడా ప్రేమ దేవుని వాళ్ళరా మనల్ని ఏమైనా మనల్ని నాటే విషయంలో ఏమైనా అలాగే నాటాడా దేవాదేవుడు లేదు కదా ఎంతో శ్రేష్టమైనటువంటి మొక్కలుగా మనల్ని నాటుతున్నాడు ప్రేమీణా దేవుని వాళ్ళరా చివరికి ఈ మొక్కలను పందులకు మేతగా వేయబోతున్నానని కూడా మాట్లాడే ప్రేమ దేవుని వాళ్ళ పందులకు మేతగా చూడండి ఆ మాట కీర్తనల గ్రంథం ఎనభయో అధ్యాయము కీర్తనల గ్రంథము ఎనభయో అధ్యాయము పదమూడో వచ్చినాం ప్రేమేణా దేవుని వాళ్ళ కీర్తనల గ్రంథము ఎనభైవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఇదిగో ఇదే చెట్టు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఏంటంట అడవి పంది దాని పెకలించుచున్నది పొలములోని పశువులు దానిని తినివేయుచున్నవి అన్ని జనుల లాంటి అడవి పందులు వచ్చి దాన్ని ఏం చేస్తున్నాయంత పెకలిచ్చేస్తున్నాయి ఇస్రాయలు యొక్క పతనం స్టార్ట్ అయిపోయింది ప్రిమీణా దేవుని వాళ్ళరా మిమ్మల్ని నాశనం చేస్తాను చెట్ల వేరు వరకు మిమ్మల్ని పెకిలించేస్తానని మాట్లాడాడు ప్రిమీణా దేవుని వాళ్ళరా మొక్కలను ముద్దుగా నరికేశాడు ముద్దుగా దేవాది దేవుడు ఇస్రాయలుడు ఎంత ప్రేమించాడో అంతగా ద్వేషించాడు ప్రిమీణా దేవుని వాళ్ళరా అది ఎంత దీనస్థితో మనం అందరం తెలుసుకోవాలి ఎంత ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా ద్వేషించాడు ప్రేమీణా దేవుని దాని తర్వాత వద్దు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాను మిమ్మల్ని వ్యభిచారులకు అప్పగిస్తానని చెప్పేశాడు ప్రేమీణా దేవుని వాళ్ళరా ఇదిగో తనకిష్టం లేని జనాంగాన్ని ఉపయోగించుకొని ఇస్రాయేలీలను చెదరగొట్టేశాడు నాశనం చేసేసాడు వద్దు 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 మీరు నా ప్రజలను చెప్పుకుంటూ నాకే అవమానాన్ని తెస్తున్నారే మరి ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని పేరు చెప్పుకుంటూ దేవునిలోనే ఉంటున్నామని చెప్పుకుంటూ ఇంకా అన్న జనుల మన నడుచుకుంటూ ఉంటే దేవాత దేవుడు మన గురించి ఎంత బాధపడతాడు ప్రేమ దేవుని వాళ్ళరా అది వదిలేసే కదా ఇందులోనికి వచ్చావు బయట ఉన్నటువంటి అన్న జనాంగాన్ని అన్న వాటి పద్ధతులను వదిలేసే కదా క్రైస్తవ్యంలోనికి వచ్చావు నువ్వు మళ్ళీ ఎందుకు వాటి జోలికి వెళ్తున్నావు ఈరోజు సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా నిజంగా ప్రేమ దేవుని వాళ్ళరా ఇదిగో వారి ప్రారంభం ఎంతో గొప్పగా ఉంటుంది వచ్చేసరికి వారి యొక్క స్థాయి ఇదిగో ఎందుకో అన్ని జనుల మాదిరిగా వారి ప్రవర్తన మారిపోతుంటుంది ప్రేమణ దేవుని వాళ్ళరా అన్ని జనుల ఆచారాలు తీసుకొచ్చి క్రైస్తవంలోనికి ఇదిగో కలపటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం లేదు క్రైస్తవ్యంలో చూస్తున్నప్పుడు ఎంతో వేదన మనకే క్రైస్తవులముగా చెప్పుకున్నటువంటి మనకే ఈ పరిస్థితిని చూసి ఎంతో జుగుప్సాకరంగా ఉందే అని మనకు అనిపిస్తుందే మరి దేవాది దేవుడు ఇంకెంత బాధపడుతుంటాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక మంచి చెట్టు కాని ఫలాలు ఎలా వస్తున్నాయి దీంట్లో నుంచి ఎలా వస్తున్నాయి దీంట్లో నుంచి ఆ చెట్టును పూర్తిగా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఆశ చావలేదు కదా దేవాదేవుడికి ఒక రైతు పంట పొలంలో నుంచి ఫలం రాలేదనుకోండి కొంతమంది విసిగి విసిగెత్తిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రేమీణా దేవుని వాళ్ళరా ఇక నేను సేద్యం చేయలేను అప్పులు ఎక్కువైపోయాయి పంట పొలం సరిగా రాలేదు ఫలం సరిగా రాలేదని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు కానీ దేవా దేవుడికి ఆ ఛాన్స్ లేదు కదా ప్రేమీణా దేవుని వాళ్ళరా ఆశ చావలేదు మళ్ళీ మరో మొక్క మళ్ళీ మరో మొక్క ఎందులో నాడుతున్నాడో తెలుసా నేను నిజమైన ద్రాక్షావల్లిని ఇదిగో ఈ మొక్కను నాటబోతున్నాడు ప్రేమణ దేవుని వలరా యేసు క్రీస్తున్నటువంటి మొక్కను నాటబోతున్నాడు ఈ మొక్కకు మీరు అంటుకోండి ఈ మొక్కకు మీరు అంటుకోండి ఈ మొక్కకు మీరు అంటుకొని ఫలించండి అని మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా కొలస్సులు రాసిన పత్రిక కొలస్తులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము కొలస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం ప్రిమీణా దేవుని వాళ్ళరా కొలస్సు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచుచు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన ఎందు నడుచుకునుడి ఆయన ఎందు మీరు వేరి పారై వేరి పారై అంటున్నాడు మీరు వేర్లు తన్నుకోండి ఆయనలో నిజమైన ద్రాక్షవల్లి ఏసుక్రీస్తు ఆయనలో మీరు కట్టబడండి ఆయనలో వేర్లు మీరు తన్నుకోండి ఫలించండి విస్తరించండి అని మాట్లాడుతున్నాడు ప్రేమదేవి మీరు నా వ్యవసాయం మీరు తండ్రి వ్యవసాయం అంటున్నాడు ప్రేమణాదేవి మళ్ళీ వ్యవసాయాన్ని ప్రారంభించారట చూస్తారన్నమాట కొరంతులు రాసిన పత్రిక మొదటి కొరెంతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొరంతలు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చిన ప్రియమిన దేవుని వాళ్ళరా మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు మళ్ళీ మళ్ళీ దేవుడి ఒక వ్యవసాయాన్ని ప్రారంభించినట్టు కనపడడం లేదు అక్కడ తోటను నశింపజేశాడు అక్కడ ఆ తోటను కాల్ చేశాడు అక్కడ తోటను పందులకు మేత వేసేశాడు కానీ ఒక మొద్దు ఉంచాడు ప్రేమీణా దేవుని ఆ మొద్దు నుంచే పుట్టింది ఏదో తెలుసా యస్ ఈ మొద్దు నుంచి ఒక చిగురు పుడుతుంది అన్నాడు కదా పరిశుద్ధమైన చిగురు ఆ చిగురు ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ చావలేదు దేవుని వాళ్ళరా ప్రవక్తలను చంపేశారు రాజులను పంపిస్తే తన భక్తులను పంపిస్తే వారి మాట వినలేదు తనే వెళ్ళి చెబితే మాటలు వినలేదు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసినా వినలేదు వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి చీకట్లో పడేసిన తర్వాత మళ్ళీ కూర్చుని ఆలోచిస్తున్నాడు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు తండ్రి కొడుకుని తప్పు చేశాడని ఇంట్లో గెంటేసిన తర్వాత ఇంట్లో కూర్చుని ఏమైనా సంతోషంగా ఉంటాడ ఉంటాడా ప్రేమ దేవుని వాళ్ళరా లేదు ఆలోచిస్తూ ఉంటాడు నా కొడుకు నా కొడుకు మారి వస్తే బాగుండు మారి వస్తే బాగుండు ఇంటికి వస్తే బాగుండు ఇంటికి వస్తే బాగుండు ఇదే ఆశ ఇదే ఆశ చిన్న కుమారుడు ఇంట్లో నుంచి ఇదిగో డబ్బులు తీసుకొని దూరదేశానికి పారిపోయి ఇదిగో తన యొక్క డబ్బుని వ్యర్థంగా ఉపయోగించుకుంటూ ఉంటే తండ్రి పోనీలే పందులను మేపుతుంటే తండ్రి పోనీలే వాడి చావు వాడి చావుని అనుకోలేదు ప్రేమ దేవుని వాళ్ళరా ఇంట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడా నా కొడుకు ఎప్పుడు వస్తాడా నా కొడుకు అని ఒక తండ్రికి ఆశ ఎప్పటికీ చావదు ప్రేమీణా దేవుని వల్లరా పిల్లలను కాపాడుకోవాలి పిల్లలను కాపాడుకోవాలనే ఆశ యేసుక్రీస్తు ప్రబల వారిని ఎంచుకున్నారు అయ్యా నా కుమారుడా ఒక నిజమైన ద్రాక్షళిలాగా నిన్ను నాటుతాను నీలో ఏమైనా వాళ్ళు ఏమైనా పెరిగి నాకు ఫలాలు ఇస్తారేమో చివరి అవకాశంగా ఏసుక్రీస్తు ప్రబల వారు వచ్చారు ప్రేమీణా దేవుని వాళ్ళరా అప్పుడు పడింది దేవాదేవుడు ప్రయాసైతే ఇప్పుడు పడుతున్నదో తెలుసా ప్రాణమే ఇచ్చేశాడు ప్రాణమే అప్పుడు కేవలం చుట్టూ తవ్వాడు ప్రిమీణ దేవుని వల్లరా ఇప్పుడు క్రీస్తే తనే తన శరీరాన్ని మొత్తం దున్నించుకోవడానికి సిద్ధపడ్డాడు ప్రిమీణా దేవుని వాళ్ళరా అప్పుడు కేవలం నీళ్లే పోశాడు ఇప్పుడు రక్తాన్ని పోస్తూ నీకు పోషణ ఇవ్వటానికి సిద్ధపడ్డాడు ప్రయాసకు ప్రాణానికి నీళ్లకు రక్తానికి ఇదిగో భూమి దున్నబడ్డానికి శరీరం దున్నబడ్డానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ప్రేమ దేవుని వల్లరా ఇకనైనా మంచి ఫలాలు రావాలి 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 ఒక సారవంతమైన మొక్క ఒక సారవంతమైన మొక్క నిజమైన ద్రాక్షల్లి నేను నేను నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు చూడండి మరోసారి మాట మాట్లాడుదాం యోహన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము యోహన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి ప్రేమీణా దేవుని వల్లరా నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండండి మీ ఎందు నేను ఎందును తీగ నిలిచి నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే గాని మీరు ఫలింపరు దయచేసి నా ఎందు నిలిచి ఉండండి తండ్రి ఆవేదనను దగ్గర నుంచి చూశాడు ప్రేమ దేవుని వాళ్ళ యేసుక్రీస్తు ప్రబల వారు ఒక చెట్టు నాటుకున్నాడు ఈశ్రాయులు ప్రజలు ఫలింపలేదు కనీసం మీరైనా ఫలించండి మీరైనా ఫలించండి నా ఎందు నిలిచి ఉండండి నాలో ఉండండి నా నుంచి మీరు వేరు పారై వేరే దగ్గరికి వెళ్ళిపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోతే మీరు ఫలించరు నాలోనే నిలిచుండీ నన్నే అంటు కట్టుకోండి నన్నే అంటు కట్టుకోండి ఇప్పుడు ఎలా మారిపోయింది ప్రేమీణా దేవుని వలరా క్రైస్తవులు ఎవరంటే ఇప్పుడు నామకార్థ క్రైస్తవులు క్రైస్తవులు మరో వ్యక్తి పేరు చెప్పుకొని ఆ వ్యక్తి క్రైస్తవులు ఇజాలు వచ్చేసాయి ప్రేమణ దేవుని వలర ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత పద్ధతి ప్రేమ దేవుని వలర క్రీస్తు నుంచి వేరు పారైపోయారు అందరూ వేరైపోయారు ఒకరు నేను అపోల్లో వాడనంటే ఒకరు నేను పౌలు వాడనని ఇదిగో ఒక్కొక్కరి పేర్లు చెప్పుకొని అసలు క్రీస్తునే వదిలిపెట్టేసే ప్రేమ దేవుని వాళ్ళరా క్రీస్తు ఈ సంగతిని ముందే ఏమంటున్నాడు తెలుసా నా ఎందు నిలిచి ఉండండి నా ఎందు నిలిచి ఉండండి మనుషుల ఎందుకు కాదు మీరు నిలిచి ఉండవలసింది వాళ్ళలోనే ఉంటేనే కాదు ప్రేమ దేవుని వాళ్ళరా నాలో నిలిచి ఉండండి నాలో నిలిచి ఉండండి దేవాల దేవుడు ఆవేదనతో చెబుతున్న మాట ఈ మాట మనకు అర్థం కావాలి ప్రేమణ దేవుని వాళ్ళరా మనుషుల మాయలో పడిపోయి దేవుణ్ణే మరిచిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసాం చివరికి మనం నిజం మళ్ళీ మొదటిసితే మళ్ళీ మొదలసితే మాకు న్యాయాధిపతి వద్దు మాకు ఎవరు కావాలంట రాజు కావాలని కోరుకున్నారండి అప్పటి నుంచి వారి పతనం ప్రారంభమైంది ఇస్తే మనము అంతే ఈరోజు క్రీస్తుని వదిలేశాం క్రీస్తును వదిలేశాం ఇంత సాక్షి సమూహము గొప్ప మేఘం వల్ల మిమ్మల్ని ఆవరించి ఉన్నా మీరు మాత్రం ఎవరిని చూడమన్నాడమ్మా ఎవరిని చూడమన్నారు యేసు వైపు చూచుచు ముందుకు సాగండి అన్నాడు క్రీస్తు వైపు చూడండి అయ్యా క్రీస్తు ఏం చెప్పాడో వినండయ్యా ఆయన ఏం ప్రకటించాడో వినండయ్యా ఆయన ఏం ఆజ్ఞలు మీకు ఇచ్చాడో అవి మీరు పాటించండి అయ్యా మనుషుల పద్ధతులను దేవోపదేశంలోనట్టు ఎందుకు ఆచరిస్తున్నారు మీరు ఆవేదన ప్రేమ దేవుని వల్లరా ఒకరేమో రెండు పిల్లలు చేసుకోవచ్చు అంటాడు ఒకడేమో విడాకులు ఇచ్చేయచ్చు అంటాడు ఒకడేమో ఇదిగో సిలువ బొట్టు ధరించుకోవచ్చు అంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు ప్రేమీణా దేవుని వాళ్ళరా లోకంలో ఎంత దారుణం ప్రేమ దేవుని ఎంత దారుణం కామ వికారమైన చేష్టలు కూడా చేసుకోవచ్చట చేసుకోవచ్చట దేవుడు చెప్పలేదు కదా ఈ పని చేయమని అంటున్నాడు ప్రిమీణా దేవుని వాళ్ళరా దేవుడు ఈ పని చేయమని ఈ పని వద్దని చెప్పలేదు కదా కాబట్టి చేయొచ్చు దొంగతనం చేయొద్దని ప్రజలకు చెప్పకూడదట ప్రేమ దేవుని వాళ్ళరా మీరు మంచిగా ఉండండి అని మాత్రమే చెప్పాలట మరి ఎందుకు చెప్పాడు ఈ దేవాదేవుడు దొంగతనం చేయొద్దని ఒక్కొక్కరికి ఒక్కొక్క బోధ కారు ద్రాక్షలు కాస్తున్నాయి ఇప్పుడు ఏమీ కారు ద్రాక్షలు అందుకే అంటున్నాడు అయ్యా దయచేసి ఎవరిలో మీరు నిలవకండి దయచేసి క్రీస్తులో మాత్రమే మీరు నిలవండి నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలిస్తారు లేకపోతే వేరుగా ఉంటారా మీరు ఫలించరు నా ఎందు వేరు పారైపోయి వేరైపోయి ఫలి ఫలింపని ప్రతీతిగా నేను ఏం చేస్తాను తెలుసా పారేస్తానన్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా పార వేయించుకునే స్థితిలో మనం ఉండకూడదు మళ్ళీ ఇస్రాయలులో కలిగినటువంటి దుస్థితి మనకు రాకూడదు ప్రేమ దేవుని వాళ్ళరా చూడండి ఐదవ వచ్చినాం ద్రాక్షల్లి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు ఎవడైనను నా ఎందు ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ఇక చివరికి ఒకప్పుడు పందులన్నా మేసి చివరికి ఏం మిగిలినో తెలుసా మొద్దు మిగిలింది ఇప్పుడు అగ్నితో కాల్చేస్తాను మిమ్మల్ని అంటున్నాడు ప్రేమ ఆయన ఆవేదన ఆయన కోపం ఆయన మనస్సు ఆయన ఇష్టం ఈరోజు మనం ఎరిగిన పిల్లలంగా మనం బ్రతకాలి ప్రేమణా దేవుని వాళ్ళరా అంత్య దినాలు వచ్చేసాయి ప్రేమీణా దేవుని వాళ్ళరా రాజ్యం మీదికి రాజ్యం జనాముల మీదికి జనము ప్రేమలు లేవు చల్లారిపోయాయి అంత్య దినాల్లో ఉంటున్న మనము ఇంకా ఏ పాటగా ఉంటే ఇంకా ఏదో తెలిసి తెలియనట్టు నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతుకుతుంటే పరలోకానికి మనం చేరిపోలేం ప్రేమ దేవుని వాళ్ళరా చేరిపోలేం నిత్యం ఏదో ఒక ఆలోచన నిత్యము దేవునికి పనిగులో ఏదో ఒక ఆలోచన మన బ్రతుకుని ఏ విధంగా సరి చేసుకోవాలి ఏ విధంగా సరి చేసుకోవాలి మనల్ని పోడుకోవడానికే సమయం జరిపోయింది మనకి మనల్ని ఎత్తుకోవడానికే సమయం జరిపోయింది మనకి ఇంకెప్పుడు నువ్వు తగ్గింపబడతావు ఇంకెప్పుడు నీలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకుంటావు దేవుడ దేవుడు ఎంతో వేదనతో ఈరోజు మనతో ఈ మాటలు మాట్లాడేస్తున్నారు ఫలాలు ఫలించండి ఏంటి ఆ ఫలాలు ఒకసారి చూద్దాం ప్రేమ దేవుని వెళ్ళరా గళితెలుగు రాసిన పత్రిక గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూడండి ప్రేమ దేవుని వాళ్ళు అందరూ తీయాలి గల్ది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ ఫలాలను మీరు ఫలించండి ఈ ఫలాలు మీరు ఫలించండి ప్రేమ కలిగి ఉండండి అందరితో ప్రేమ కలిగి ఉండండి దీర్ఘశాంతము సంతోషంగా ఉండండి సమాధానాన్ని పంచండి సంతోషాన్ని పెంచండి ఆశా నిగ్రహము ప్రతీ విషయం గురించి మాట్లాడుతున్నాడు ప్రేమణా దేవుని వాళ్ళ నీకు లోకం మీద ఏమన్నా ఆశలు ఉన్నాయా దయచేసి ఆశా నిగ్రహాన్ని పెంపొందించుకో ఎవరితోనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా దయచేసి ప్రేమలు పెంచుకోము ఏమైనా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా దయచేసి సమాధానాన్ని పెంపొందించు సంతోషాన్ని విస్తరింపచేయి ప్రేమ ఫలాలు కావాలి నాకు అంటున్నాడు ప్రేమణా దేవుని వాళ్ళరా ఇందులో ఒక్కటైనా మనలో ఉందా ఈ ఫలాలలో ఏమైనా మనలో ఏమైనా మిస్ అయ్యాయా ఇందులో ఏమైనా ద్రాక్షలు ఏమైనా మనం ఏమైనా కాస్తున్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రేమినా దేవుని వలరా ఇంత వేదనతో దేవుడి మాట మీ గుండెను తాకుతున్నప్పుడు కనీసం ఒక్కసారి మన ఆత్మ పరిశీలన మనం చేసుకొని మనలో ఏ ఫలాలు పండుతున్నాయి ఏమైనా కారుద్రాక్షలు ఏమైనా కాస్తున్నాయా ఆ కారుద్రాక్షలు పంతొమ్మిదో వచ్చిన ప్రేమణా దేవుని వలరా శరీర కార్యములు ఉన్నవి అవి ఏమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఏమంటున్నాడమ్మా ఇదిగో మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి ఇవేవి మీలో ఉండకూడదు ఈ కారుద్రాక్షలు మీలో ఉండకూడదు ఈరోజు మనం వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకుందాం ఆత్మఫలాలు ఎన్నున్నాయి కారుద్రాక్షలు ఏమైనా ఎన్నున్నాయి చూసుకుందాం ప్రేమణ దేవుని వాళ్ళరా మన కళ్ళతో ఏమైనా చూడరానివి ఏమైనా చూస్తున్నామా తీసేసుకుందాం ఇక్కడ నుంచి వాటిని మానుకుందాం ప్రేమీణా దేవుని వాళ్ళరా భేదములు ఏమైనా ఉన్నాయా అని ఏమైనా భేదములు పుట్టించే మనసు ఏమైనా నీలో ఉందా దయచేసి దాన్ని చిన్నగా తగ్గించుకుంటూ దాన్ని మర్చిపోదాం ప్రేమీణా దేవుని వాళ్ళరా కలహాలు ఏమైనా ఉన్నాయా సహోదరుల మధ్య ఐక్యత ఏమైనా లోపించిందా నీకేమైనా లేదు వద్దు చిన్నగా తగ్గించుకుందాం ఎవరైనా ఎదుగుతుంటే చూడలేక అసూయ చెందుతున్నావా వద్దు చిన్నగా దాన్ని కూడా తగ్గించేసుకుందాం ఒక్కొక్క పదం ఒక్కొక్క మాట కనీసం మనకి ఈ మాటలైనా గుర్తున్నాయా ప్రేమీణా దేవుని వాళ్ళరా ప్రశ్నించుకుందాం మన జీవితాలను మార్చుకునే విధంగా ఆ దిశగా మనం ముందుకు సాగాలి ప్రేమ దేవుని వాళ్ళరా మీరు ఫలాలు ఫలించాలి ఫలాలు ఫలించాలి ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి హెబ్బిలికి రాసిన పత్రిక హెబ్బిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ వచనం ప్రేమ దేవుని వాళ్ళరా హెబ్బిలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనం ప్రేమణా దేవుని వాళ్ళరా ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తుప్పలను తీగలను దాని మీద ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదియు పొందతైన దగును తుదకది కాల్చివేయబడును ఇదిగో దేవుడు తనకు అనుకూలమైన పైరుగా మనల్ని మలుచుకోవాలనుకుంటున్నాడు ప్రేమ దేవుని వలన ఒక రైతు ఒక అనుకూలమైనటువంటి పొలాన్ని వేసుకొని దాంట్లో నుంచి ఫలాన్ని ఏ విధంగా అయితే పొందడానికి ఇష్టపడతాడో మన నుంచి కూడా ఆత్మ ఫలాలు పొందడానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ అలా కాకుండా గచ్చ పొదలు ముళ్ళతీగలు దాంట్లో పెరిగితే ఏమైతాయంటమ్మా ఆ పెరికి వేయబడి ఆ చెట్టు కాల్చి వేయబడుతుంది అంటున్నాడు దేవుని వల్ల మనలో ఏమైనా ముళ్ళ పొదలు ఏమైనా ఉన్నాయా అసూయలు మతములు విమతలు భేదములు మత్తతలు కక్షలు క్రోధములు ఇవేమైనా మనలో ఏమైనా ఉన్నాయా ఇటువంటి ముండ్ల తుప్పలు ఏమైనా ఉన్నాయా ఇటువంటి ద్రాక్షలు ఏమైనా ఉన్నాయా చిన్నగా వాటిని తీసేసుకుందాం దేవుని వల్ల నూరంతలుగా ఫలించాలి అరవదంతలుగా ఫలించాలి మనం ప్రేమణా దేవుని వాళ్ళరా చివరికి మనలో ఒక విత్తనం నాటితే వంద ఫలాలు దేవాడి దేవుడికి ఇవ్వాలి ప్రేమిన దేవుని వాళ్ళరా ఒక్క విత్తనం నాటి వంద కాయలు ఏ విధంగా అయితే చెట్టు నుంచి ఆశిస్తావో ఒక్కసారి వాక్యం వింటే ఆ ఒక్క వాక్యంతో నువ్వు వంద సార్లు ఫలించాలి ప్రేమణా దేవుని వాళ్ళరా వంద పండ్లు రావాలి నీటి నుంచి దేవుడు కడుపార తిని ఆరగించి నిన్ను ఏం చేయాలో తెలుసా ఆశీర్వదించాలంటే ప్రేమ దేవుని వల్లరా ఏమన్నాడమ్మా ఆ పైరులను ఫలించు దేవుని యొక్క ఆశీర్వచనము పొందు నువ్వు ఫలిస్తేనే ఆశీర్వాదం నువ్వు ఫలిస్తేనే దేవుడి దయ నువ్వు ఫలిస్తేనే దేవుడి కృప నీ మీద ఉంటుంది ప్రేమణా దేవుని వాళ్ళరా చివరిగా ఒక చక్కని మాట చదువుకొని ముగించుకుందాం ప్రేమ దేవి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రేమణా దేవుని వాళ్ళ తొమ్మిదవ వచ్చినాం ఏమంటున్నాడు చూడండి ఇంకొక ఫలం గురించి చెబుతున్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి వెలుగు ఫలం ఫలించండి నీతి సత్యము నీతి న్యాయములు ఆయనకు సింహాసనంగా ఉన్నటువంటి ఆ యొక్క సింహాసన ఆసీనుడికి మనమిచ్చే ఫలం ఏంటో తెలుసా నీతి సత్యము వెలుగు ఫలాన్ని మీరు ఫలించండి మారు మనస్సుకు తగిన ఫలం ఫలించమని ఏ విధంగా గొంతెత్తి ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారో తన జీవితంలో ఒకప్పుడు ప్రయాసపడి ఏ విధంగా అయితే పంటను పెంచి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల ద్వారా ప్రాణాన్నే ఇచ్చి పంచి పంటను పెంచుతున్నాడో రక్తాన్నే ఇచ్చి పంటను పెంచుతున్నాడో ఇదిగో దానికి ప్రతిఫలంగా దయచేసి మీరు నీతి సత్యము ఈ ఫలాలను మీరు పెంచండి అంటున్నాడు ప్రేమదేవిని వాళ్ళ మనలో ఇటువంటి ఫలాలు ఫలించాలి మనము ఇన్ని సంవత్సరాలుగా దేవుల్లో ఉంటున్నాం ఇన్ని సంవత్సరాలుగా దేవుడి మాటలు వింటున్నాం పాటల రూపంలో మాటల రూపంలో వాక్యాల రూపంలో ఎన్నో రూపంలో మనకు దేవుడి మాటలు వినబడుతూనే ఉన్నాయి కానీ ఫలాలు ఒకనాడు ఏసుక్రీస్తు దారి వెంట నడుచుకుంటూ పోయాడు చెట్టుని చూశాడు ప్రేమ దేవుని అంజూరపు చెట్టు అన్ని ఆకులే ఉన్నాయి అన్ని ఆకులే ఉన్నాయి పచ్చని ఆకులే ఉన్నాయి కానీ ఫలం ఒక్కటి కూడా లేదు ప్రేమణ దేవుని వాళ్ళరా మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ చూశాడు ప్రేమణా దేవుని వాళ్ళరా మళ్ళీ ఆకులే ఉన్నాయి కానీ ఫలాలు మాత్రం లేదు ఏం చేశాడమ్మా చెప్పించేశాడు ప్రేమణ దేవుని వాళ్ళరా నిన్ను చూస్తాడు ఇదిగో ఒక సంవత్సరం చూస్తాడు రెండు సంవత్సరాలు చూస్తాడు మూడు సంవత్సరాలు చూస్తాడు చూస్తూ ఉంటాడు ఆకులే కనబడుతున్నాయి నీళ్ళలో ఏదో పైకి బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉన్నాడు పైకి పాటలు పాడుతున్నాడు పైకి ప్రార్థన చేసుకుంటున్నాడు నామకార్థ క్రైస్తవుల్లాగా ఏదో చెట్టు ఉంది అంటే ఉంది అన్నట్టుగా చెట్టు ఏమన్నా కనబడుతుందా ఫలాలు లేకపోతే శాపానికి గురవుతాం ప్రేమేణ దేవుని ఫలాలు ఫలిస్తే ఆశీర్వాదానికి గురవుతాం దేవుడు కలిగించిన ఒక గాలి ఒక చెట్టును తాకితే అటు ఇటు కదులుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా కనీసం చలనం వస్తుంది దాంట్లో మరి దేవుడి మాటలే మనం వింటున్నప్పుడు దేవుడి మాటలే మన చెవినికి కనబడుతున్నప్పుడు మన గుండె ఎందుకు చెలించకూడదు మన హృదయం ఎందుకు దేవుడి మాటలకు చెలించకూడదు ప్రియమైన దేవుని వల్ల ఒక చిన్న గాలి తగిలితేనే ఆకు కదులుతుందే దేవుడి మాట ఇంత శక్తివంతమైన మాట మన ఎముకల్లోకి వెళ్ళగలిగినంత మాట మన గుండెను తాకుతుంటే మనమెందుకు చెల్లించకూడదు ప్రేమిన దేవుని వాళ్ళరా భక్తి మాటల్లో కాదు ప్రేమిన దేవుని వాళ్ళరా భక్తి కేవలం మాటల్లోనే వినబడుతుంది కాదు బతుకుల్లో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ భక్తి నీ మాట దేవుని యొక్క ప్రేమ ఇదంతా కేవలం మాటల్లో వద్దు నీ బ్రతుకుల్లో కనపడాలి మాటల్లో వినబడడం కంటే బ్రతుకుల్లో కనబడితే దేవుడికి ఎంతో ఇష్టం ప్రేమీణ దేవుని వల్ల అటువంటి భక్తిని అటువంటి ప్రేమను అటువంటి ఆత్మ ఫలాలను దేవుడు మనందరిలో ఫలించినట్లుగా మనకి ఈ వాక్యం ఉపయోగపడినట్లుగా మనం అందరం దేవుణ్ణి ప్రార్థిద్దాం అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించినగాక తలలు దించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమీణ దేవుని మహోన్నతుడా మా కన్న తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇదిగోనైనా మీ మాటలు మాకు నేర్పించి ఉంటున్నారు మీరు ఎంతో ప్రేమించి నాటుకున్న ద్రాక్ష వల్లి ఇస్రాయిలు జనాంగం మంచి ఫలములు ఫలింపక కారు ద్రాక్షలు కాచి మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఎంతగా మీరు వేదన చెందారో మేము మీ మాటలను బట్టి తెలుసుకున్నాం నాయన నేర్చుకున్న ఈ మాటలు మా హృదయాన్ని తాకినటువంటి ఈ మాటలు ఇదిగోనైనా మా హృదయంలో పదిలపరుచుకొని మా జీవితాన్ని సరిచేసుకొని కారు ద్రాక్షలు కాయక మంచి తీయని ఫలములు ఫలిస్తూ మీలో ఎదుగులాగున సహాయం అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటున్నాం నాయన అదేవిధంగా తండ్రి సంఘమును దీవించండి కాచి కాపాడే తండ్రి ఈ సంఘం నాయన సిద్దిపేట ప్రాంతంలో తండ్రి వేళ్ళు బలంగా మీలో నాటుకొని అనేక మందికి విస్తారమైనటువంటి ఫలములు అందించేటువంటి చక్కని వృక్షములా మీరు కోరుకున్నటువంటి వృక్షములా ఈ మందిరమునుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం సంఘ నాయకులు పెద్దలు విశ్వాసులు ప్రతి ఒక్కరూ తండ్రి నిండైనటువంటి ఆత్మ ఫలాలతో మీ ఎద్దకు చేరులాగా సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన మాలో ఏమైనా పనికిరాని తీగలు ఉంటే తండ్రి మీ యొక్క ఆగ్రహానికి మేము గురవక మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీకు అనుకూలమైనటువంటి పంటగా మారేటువంటి మంచి మనస్సును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఇదిగో తండ్రి సంఘ కాపరిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి కాచి కాపాడాడు తండ్రి ఇదిగో తండ్రి ఆయన అనేక ప్రాంతాల్లో తండ్రి వాక్యం ప్రకటిస్తూ పాటలు పాడుతూ ఇదిగో తండ్రి పాటలను అందిస్తూ ఉంటుండగా తండ్రి మంచి ఆరోగ్యమును శక్తిని సామర్థ్యమును సహనమును ఓపికను అనుగ్రహించమని వేడుకుంటున్నాం సంఘ పెద్దలను దీవించండి తండ్రి ఎంతగానో తండ్రి శ్రమతో తండ్రి సంఘాన్ని కాస్తూ ఉంటుండగా దయచేసి ఇంకా మంచి మనస్సును అనుగ్రహించి ఇదిగో తండ్రి సంఘమును మీ కొరకు సిద్ధపరిచేటువంటి మంచి సామర్థ్యమును వారికి అందించమని వేడుకుంటున్నాం నాయన విశ్వాసులను దీవించండి కాచి కాపాడిన తండ్రి నిండైనా మెండైనా మేలు కనెటువంటి ఫలములు ఫలించలాగున వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన చిన్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన దయ చూపించండి తండ్రి కృప చూపించండి తండ్రి అదేవిధంగా తండ్రి వృద్ధులను దీవించండి కాచి కాపాడిన తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన ఎవరైతే తండ్రి కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటున్నారో వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను అంతటిని తండ్రి మీ పాదల చింత పెడుతూ మీ చిత్తమైతే తండ్రి మరోసారి తండ్రి మేమందరం ఇలా చేరి మీలో ఆనందించి మీ మాటలను నేర్చుకున్నటువంటి మంచి పిల్లలుగా మేమందరం ఉండటకు సహాయం చేయమని యేసు క్రీస్తు పరుగుల వారి యొక్క ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి ఆ అందరికీ వందనంలండి